రాజుగారు స్వీట్ అండ్ స్నాక్స్ లో పుట్నాల పప్పు లడ్డూలు చేయబోతున్నారు. అవునండి. సో పుట్నాల పప్పుతో లడ్డూలు అంటే మనం టేస్ట్ ఎలా వస్తుంది? అది కొంచెం వెరైటీగా వస్తుందా, డిఫరెంట్ గా? ఆ కొంచెం డిఫరెంట్ గానే చేస్తున్నాను. జనరల్ గా ఏందంటే పప్పులతో అలాగే చేస్తూ ఉంటారు, పాకం పట్టేసి. పాకం పట్టి చేస్తారు. సో ఇక్కడ కొంచెం నేను డిఫరెంట్ మెథడ్ లో, అంటే వేరే మెథడ్ లో చేస్తాను. వేరే మెథడ్ లో చేస్తారన్నమాట. ఓకే, చూసేద్దాం ఆ మెథడ్ ఏంటో. పుట్నాల పప్పు లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుట్నాల పప్పు లడ్డూ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుట్నాలు 2 కప్పులు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పాలు 1/2 కప్పు. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం వేయించిన శనగపప్పుని కొద్దిగా నెయ్యితో వేయించుకుంటాం, అంటే కొంచెం ఆ ఫ్లేవర్ రావడానికి. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటే చక్కగా ఎవరైనా తినగలిగే రెసిపీ అని తెలుస్తోంది బాగా. సో ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నారు షుగర్ ప్లేస్ లో. అవునండి. నెయ్యి, పాలు అన్ని కూడా చాలా హెల్దీ రెసిపీసే. సారీ, అన్ని కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే. అవునండి. కొద్దిగా నెయ్యి వేసుకుని. ఓకే. ఓకే. సో ఇప్పుడు పప్పుని, పుట్నాల పప్పుని దోరగా వేయించుకుందాం కొంచెం లైట్గా. ఓకే. నాకు తెలిసినంత వరకు ఎక్కువ మనం వేరుశనగలతో ఆ పప్పుతో మనం లడ్డూలు అనేవి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం, కానీ స్వీట్ కొంచెం తక్కువ కదా రాజుగారు? సో అంటే ఇలా పప్పులు పప్పులుగా చేస్తూ ఉంటారండి పాకం పట్టేసి. కానీ మీరు ఇప్పుడు ఎలా చేస్తున్నారు? పౌడర్ చేస్తారు? పౌడర్ చేస్తారు. ఓ, సో సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. లడ్డూలు అలా ఎక్కువ మరీ అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటే మనం కొంచెం తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో చక్కగా మనకు పౌడర్ చేసేస్తే సాఫ్ట్ అయిపోతుంది కదా, తినడానికి కూడా బాగుంటుంది. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాలా లేకపోతే కొంచెం లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది? సో ఆ నెయ్యి కాస్త అలా పప్పుకు తగిలితే మనకు ఆ లడ్డూలో కొంచెం కమ్మదనం వస్తుంది. కొంచెం వేడిలో ఆ పప్పు అలా తగిలితే అది మనం మిక్సీ పట్టినప్పుడు సో అంతటా బాగా కలిసిపోతుంది. సో కావాలి అంటే ఇలాగే పప్పు పప్పుగానే మనం చుట్టుకోవాలి అంటే మాత్రం పాకంలో ఇలాగే పప్పుగా వేసేసి ఉండలు చేసేసి ఓకే. సో ఇది రెడీ అయిపోయింది, స్టవ్ కట్టేసి ఇది కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మనం మిక్సీ పట్టేసి పొడి కొట్టేసుకోవాలి. సో ఇలా పొడిలా చేసేసుకోవాలి. ఓకే, పొడి చేసేసుకున్నారు ఫైన్గా. బౌల్ ఇస్తారా? సో ఇదంతా మనం బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నా పాకం చేసుకోవాలా రాజుగారు? అక్కర్లేదు. అక్కర్లేదా? ఇక్కడ కొద్దిగా మనం నెయ్యి కరిగించుకుంటామండి, ఇంకొద్దిగా నెయ్యి దీంట్లో వేసుకుంటాం. ఓకే. సో ఉండలు చుట్టుకోవడానికి కొంచెం మనకి దగ్గర పడుతుందనా మొత్తం సాఫ్ట్ కావడానికి? కొంచెం సాఫ్ట్గా కావడానికి. సో దీంట్లో బెల్లం తురుము. ఓ, బెల్లం తురుము డైరెక్ట్ గా వేసేస్తున్నారా? కొంచెం లైట్ గా వేడిగా ఉంటుంది కదా రామ్గా, సో దానికి అది కరిగిపోతుంది. ఓకే. సో మనకు చుట్టుకోవడానికి కూడా కొంచెం వీలుగా ఉంటుంది. వీలుగా ఉంటుంది. నేను అదే చూస్తున్నాను, బెల్లం ఎలా వేస్తారు, దాన్ని పాకం చేస్తారా, కరిగిస్తారా, ఎలా వేస్తారు అని. సో మీరు తురుముకున్నారు కాబట్టి డైరెక్ట్ గా చుట్టుకుంటున్నాం కాబట్టి ఇలా బాగుంటుంది. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. అలాగే తరిగిన డ్రై ఫ్రూట్స్. సో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి. దట్ ఈస్ ద ఫినిషింగ్ ఆఫ్ ద స్వీట్. సో మనకి డ్రై ఫ్రూట్స్ లేకుండా స్వీట్ అనేది కంప్లీట్ అవ్వదు కదా. సో ఇది బాగా మనం కలిపేసుకోవాలి. సో మనం మిక్స్ చేసుకునేప్పుడు కొంచెం ఇది లైట్ వేడిగా వామ్గా ఉండాలండి. అవును. సో మనకు ఆ వామ్స్లోనే కాస్త ఆ బెల్లం కూడా కరుగుతుంది. కరుగుతుంది, తర్వాత మనం ఉండలు కూడా బాగుంది. బాగా వస్తాయి. ఓకే. సో దీంట్లోనే కరిగించిన నెయ్యి కూడా మీరు ఎక్కువగా ఏం యూజ్ చేయలేదు, మాత్రం ఉండాలి. ఆ మాత్రం లేకపోతే మనకు ఆ స్వీట్ టేస్ట్ కూడా ఎక్కువ తెలియదు. ఓకే. ఎస్. సో ఇంకా ఉండలు చుట్టేసుకోవడమేనా? ఎస్. సో దీంట్లో కూడా అంటే మామూలు మనం సునుండ చుట్టుకున్నప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటాం కదా. అవును. సో బేస్ కొరకు కొద్ది కొద్దిగా పాలు వేసుకుని మనం చుట్టేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా అలా స్పూన్తో కొంచెం కొంచెం వేసుకోవాలండి. మరీ అలా మనం వేసినా కూడా మనకు అది ఉండలు రావు. ఓకే, ప్లేట్ ఇస్తారా?
పాలు వేసాం కాబట్టి మనకేం పాడైపోదు కదా అది స్వీట్ ఆహా లేదండి అంటే కొద్దిగానే వేసుకుంటున్నాం కదా అవును సో అది బాగా అబ్జర్వ్ చేసుకుంటాం మరీ ఎక్కువగా పాలు వేసుకోకూడదు ఆ చుట్టుకోవడానికి మనకి కొంచెం నీలిగా ఉండేలా వేసుకో సో ఇలా మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి చేసుకొని కొంచెం అలా ప్రిజర్వ్ చేసుకున్న డబ్బాలో వేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తింటూ ఉండొచ్చు ఆకలి వేసినప్పుడు గాని సాయంత్రం పూట్ల బాక్సుల్లో కూడా చక్కగా పిల్లలకి ఒకటి పెట్టి పంపించేసేయచ్చు సో ఇలా మనం ఎన్ని కావాల్సని రెడీ చేసుకోవటం ఓకే ఓకే పుట్నాల పప్పు లడ్డు రెడీ అండి ఓకే ఇమిడియట్ గా టేస్ట్ చూసేయాలనుంది కానీ మీరు కార్యం చేస్తే ఫస్ట్ టేస్ట్ చూసేస్తాం రాజ్ సార్ తప్పకుండా అండి ఓకే సో ఈ రోజు ఏం చేయబోతున్నారు సింపుల్ గా చేస్తున్నాం లడ్డూలు చేస్తాం కదా అవును తీసుకోవడానికి ఒక బాస్కెట్ కావాలి బాస్కెట్ ఓకే బోర్డ్ సార్ యా చాలా చిన్న తీసుకున్నారు చిన్న బాస్కెట్ వస్తుందా ఒక లడ్డూ వచ్చేస్తుంది ఒక లడ్డూ వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ బేస్ కట్ చేయాలి ఓకే సో ఇక్కడ మన ఫింగర్ థిక్నెస్ మధ్యలో గ్యాప్ వదిలేసి ఇట్ నుంచి రెండు వైపుల నుంచి హాఫ్ లెవెల్ వరకు सो तर्वाता इला ई अंचु नुंचि ई अंचु वरकु इला कट चेसि तीसेसानु ओके सो रेंडो वैपु कूडा सेम अलागे वाव सो मध्यलो सैड इला तीसेसानु లోపల ఉన్న సీడ్ అంతా కూడా పీల్ చేసేస్తారా అంటే దాంట్లో మనం ఏమైనా సర్వ్ చేసుకోవాలనుకుంటే సాస్ కానీ చట్నీ లాంటి ఏమైనా సర్వ్ చేసుకోవాలనుకుంటే మధ్యలో గుజ్జు తీసేసి దాంట్లో వేసి మనం సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేయొచ్చు ఓకే సో ఇది కొంచెం ఇలా జిగ్జాగ్ కొంచెం లుక్ కోసం yes మోడర్న్ బాస్కెట్ సో డిజైన్ మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు వావ్ ఓకే అండి చిన్న బాస్కెట్ రెడీ వావ్ చాలా బాగుంది చిన్న చిన్న పిల్లలు ఇలా తినకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసేసి ఈ లోపల గుజ్జు తీసేసి అందులో లడ్డు పెట్టి ఇచ్చేస్తే లడ్డు అయినా వాళ్ళకి ఏదైనా మన స్టఫ్ ఇవ్వాలనుకున్న స్టఫ్ దాంట్లో చేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు అదేదో బాగుందని వాళ్ళు తినేస్తారు వెరీ నైస్ ఓకే సో మొత్తానికి లడ్డూలు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా yes ఓకే పుట్నాల పప్పు లడ్డూలు రెడీ అయిపోయాయండి టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం పుట్నాల పప్పు లడ్డు తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నెయ్యి వేసి పుట్నాల పప్పు వేసి వేయించి మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో బెల్లం తురుము యాలకుల పొడి కరిగిన డ్రై ఫ్రూట్స్ కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పాలు పోస్తూ లడ్డూల చుట్టుకోవాలి అంతే పుట్నాల పప్పు లడ్డు రెడీ